నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లో ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. దీనికి సంబంధించి పార్లమెంట్ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యమైనది ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రజా ప్రయోజనం, సాధారణ భద్రత, ప్రజా నైతికత లేదా చట్టపరమైన ఆదాయ వనరులు లేకపోవడం వంటి కారణాలతో కువైట్ లో ఉన్న ప్రవాసులకు అకామ రెసిడెన్సీ ఉన్నా సరే కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారం వస్తుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులకు అకామ ఉన్నా సరే వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చని చెప్పి ఈ యొక్క ప్రతిపాదిత చట్టంలో ఉంది. అలాగే ఎటువంటి సందర్భంలో అకామ ఉన్నా సరే అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారని తెలిపితే ప్రజా ప్రయోజనం, ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించిన విషయాలలో అటువంటి వారిని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి, అలాగే కువైట్ లో సాధారణ భద్రతకు విఘాతం కలిగించినప్పుడు దేశ బహిష్కరణ చేస్తాము, అలాగే ప్రజా నైతికతకు విరుద్ధంగా కువైట్ లో నివసిస్తూ ఉంటే బహిష్కరిస్తామని చెప్పి, అకామ ఉన్నా సరే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఆదాయ వనరులు లేకుండా కువైట్ లో నివసిస్తూ ఉన్న ప్రవాసుల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అధికారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రికి ఉందని చెప్పి ఈ యొక్క చట్టం పేర్కొంటూ ఉంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంది. మరి కువైట్ పార్లమెంటు ఆమోదం తెలుపుతాదా లేకపోతే గాని తిరస్కరిస్తుందా లేకపోతే పార్లమెంటు ఇంకా కొన్ని సవరణలు చేస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది. రాబోయే పార్లమెంటు సమావేశాలలో దీనిపైన విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.